నమస్తే. సిరిసిల్లలో దళితులపైన భూతులు దిడుతున్నారు కొంతమంది టిఆర్ఎస్ నాయకులు. టిఆర్ఎస్ నాయకులు అంటే ఎవరో కాదు, కేటీఆర్ కి అత్యంత దగ్గరగా అనుచరుడుగా జిల్లా అధ్యక్షుడని చెప్పుకొని తిరుగుతున్న తోట ఆగయ్య అనే వ్యక్తి సిరిసిల్ల జిల్లా అదే నియోజకవర్గం తిమ్మాపూర్ గ్రామం బాకునూరుపల్లిలోని ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలపైన బండభూతులు దిడుతున్నాడు. ఎంత దారుణం! కనీసం ఇంతవరకు సంబంధిత నాయకుడి పైన చర్యలు తీసుకొని పరిస్థితి, కేటీఆర్ కి మరి వినబడతలేదా ఏంటో అర్థం కావట్లే. ఒక్కసారి అసలు ఏం జరిగింది బాకునూరు పల్లిలో మీరే చూడండి. విన్నారు కదా వీడియో. అసలు ఏం జరిగింది అక్కడ అంటే, ఇదే బాకునూరు పల్లికి నేను 10 రోజుల కిందట సిరిసిల్లలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళొచ్చిన. అప్పుడు కూడా అక్కడున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ చేసి ఎట్లొస్తావు సిరిసిల్లకు, అది ఇదని మాట్లాడిన పరిస్థితి. ఇదే తోట ఆగయ్య ఫోన్లు చేయించినట్టు సమాచారం. ఏది ఏమైనా అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అక్కడ ఒక 50 దళిత కుటుంబాలు బాకునూరు పల్లిలో నివసిస్తున్నాయి. మధ్యలో ఒక వాగుంది, ఇటువైపున ఇంకొన్ని ఇళ్లు నివసిస్తున్నాయి. అయితే ఈ వరదల కారణంగా ఎప్పుడూ లేని వరదలు గత 2 సంవత్సరాల నుంచి వీళ్ళకి పెద్ద ఎత్తున వాగు ప్రవహిస్తోంది. ఈ వాగు అంత పెద్ద ఎత్తున ప్రవహించడానికి ప్రధానమైన కారణం ఈ 2 సంవత్సరాల నుంచి ఏంటి అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పైన మైసమ్మకుంట అక్కడి నుంచి ఈ లింకుని తీసుకొచ్చి ఈ వాగులోకి కలుపుతున్నారు. పైన పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. దీంతో ఈ వాగుకి అనఫీషియల్ గా ఈ నీటిని మళ్లించడం వల్ల వరద ఉధృతి పెరిగింది అని అంటున్నారు. సరే, వరద ఉధృతి పెరిగింది, మరి అక్కడున్న ప్రజలను ఎట్లా రక్షించాలని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ మీద బూతులు తిడుతున్నారు. వాళ్ళకి కనీసం మంచినీళ్లు లేవు 24 గంటల నుంచి. పోయిన వరదలు వచ్చినప్పుడు 10 రోజుల కింద ఇదే పరిస్థితి, ఈ రోజు నిన్న ఇవాళ ఇదే పరిస్థితి. వీళ్ళందరూ అక్కడ ఉండలేమని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వాగు దాటే ప్రయత్నం చేస్తుంటే ఇదే తోట ఆగయ్య యువతల వైపున ఉండి ఆయన మాటలు చూడండి ఎంత దారుణంగా ఉన్నాయి. అక్కడ ఒకవేళ కేటీఆర్ బంధువులో లేకపోతే ఇంకెవరైనా అక్కడ చిక్కుకొని ఉన్నారనుకుందాం, ఇట్లాగే మాట్లాడుతుండేనా? అంటే వాళ్ళు దళితులు కాబట్ట దళిత బంధు టిఆర్ఎస్ పార్టీ మేము మా కుటుంబం అని చెప్తున్న కేటీఆర్ గారు దీనిపైన స్పందించండి. ఆయన పైన చర్యలు తీసుకుంటారా లేదా? ఆయన మీద ఇదొకటే కాదు, గతంలో ఒక జర్నలిస్ట్ కి ఫోన్ చేసి, నరేష్ అనే జర్నలిస్ట్ కి ఫోన్ చేసి దళితులను ఉద్దేశించి పరుష పదజాలంతో బండ బూతుతో ఆ దళితులను దూషిస్తే వాళ్ళు వెళ్ళి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. ఇట్లా మా మీద కేసులు పెడతావా అని ఆ జర్నలిస్ట్ పైన ఇవాళ రౌడీ షీట్ ఓపెన్ చేయించారు అక్రమ కేసులు పెట్టి. చూడండి ఎంత దారుణంగా ఉందో. ఇది సిరిసిల్లలో జరుగుతున్న అరాచకం. దీనిపైన చాలా మంది విపక్ష నాయకులు మాట్లాడారు, ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో చూద్దాం. అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి కుమారుడు కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో దళిత వాడకు పక్కన ఉన్న ఒక వాగు, ఆ వాగుకు ఇన్ని రోజులు లేని వరద పైన ఆక్రమణల వల్ల పూర్తిగా వరద ఈ చిన్న వాగుకు రావడం ద్వారా ఆ దళిత బస్తీ నీళ్లలో మునిగిపోయింది. అక్కడ మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళంతా బయటకు వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ముఖ్య అనుచరుడు కేటీఆర్కు ఆగయ్యట ఆయన తిడుతున్న బూతులు కానీ వాళ్ళని బయటికి రావద్దని. అంటే సోషల్ బైకాట్ కంటే కూడా ఇది ఘోరమైన అంశం. నీట మునిగితే వాళ్ళ మీద జాలి ఉంటుంది. అక్కడ ఆక్రమణలు చేసింది టిఆర్ఎస్ పార్టీ నాయకులే, ఆ వాగునిటి మలిపింది, వరదనిటి మలిపింది వాళ్లే. ఇవాళ వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఆయన జిల్లా ప్రెసిడెంట్ అని చెప్పుకుంటారట, అక్కడ కేటీఆర్ ముఖ్య అనుచరుడట. విను కేటీఆర్ గారు,
మీరు తిడితేనేమో తిట్టినవని అంటారు మరి ఇలాంటి సంఘటన నీ నియోజకవర్గంలోనే జరిగినప్పుడు ఏమన్నాను అక్కడ కనీసం నీళ్లు కూడా లేవు నీళ్లు లేవు తిండి లేదు ఎన్ని రోజులు ఆ వరదల్లో ఉంటారు మరి నువ్వు ప్రజాప్రతినిధివి నీ వెంట తిరిగేటోడు మరింత బాధ్యతతో ఉండాలి ఇలాంటి పరిస్థితి మరి ఎందుకు వచ్చింది కేవలం మీ వాళ్ళ యొక్క ఆక్రమణల వల్లనే కాబట్టి ఇప్పటికైనా మీ వాళ్ళని సక్రమంగా ఉంచాలి మీరు కూడా ప్రజాప్రతినిధులైనప్పుడు వారిని ఆదుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యంగా ఈ రోజు మీ నాయకులు ప్రవర్తిస్తున్న తీరు గనుక చూస్తే ఒక రకమైన అమానవీయమైన ప్రవర్తన ఆ తిట్లు ఆ బూతులు ఇంతకు ముందే ఆయన ఒక జర్నలిస్ట్ ని తిట్టి ఆయన మీద అట్రాసిటీ కేసు కూడా ఉందట ఆయన మరి ఇట్లాంటి సన్నాసి గాళ్ళ నెమ్మడి పెట్టుకొని ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు నాయకుడు అని చోటు పట్టించుకోవాలి తప్పితే ఇలాంటి ఒక ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇమీడియట్ గా వాళ్ళకు న్యాయం జరిగేలా చూడాలనేది మా డిమాండ్ నమస్కారం మిత్రులారా ఈరోజు సిరిసిల్ల జిల్లా కేటీఆర్ గారి సొంత నియోజకవర్గం సిరిసిల్లలో వర్షం పడి కలెక్టర్ ఆఫీస్ నుంచి కలెక్టర్ కూడా బయటికి రాలేనంత వర్షం పడి రాత్రంతా కూడా కలెక్టరు కలెక్టరేట్లో పనిచేసేటటువంటి సిబ్బంది అంతా నైట్ కలెక్టరేట్లో గడిపారు ఒకవైపు పొద్దున ట్రాక్టర్ తీసుకుపోయి సిబ్బందిని కలెక్టర్ను ట్రాక్టర్లో బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి రెండో వైపు దళితవాడలో దళితుడు వాళ్ళు ఇండ్లన్నీ నీళ్ళల్లో మునిగిపోతుంటే దాటి బయటికి వస్తూ ఉంటే స్థానిక ఎల్ఆర్రెడ్డి ఎక్స్ జెడ్పీటీసీ టీఆర్ఎస్ లీడరు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి ఆగయ్య ఇష్టం వచ్చినట్టు అక్కడ దళితులను తిడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది తోట ఆగయ్య ఇవాళ మునిగిపోయినటువంటి వాళ్లను ఇండ్లు మునిగిపోయినటువంటి వాళ్లను పట్టించుకునేటటువంటి నాదుడు లేడు ఆదుకునేటటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ అధికారులు వాళ్ళ దగ్గరికి చేరుకోలేదు వాళ్ళు సంరక్షణ కోసం బయటకు వస్తుంటే బయటికి రాకుండా ఇండ్లకి వెళ్ళి ఇండ్లనే దాగుండానే పద్ధతుల్లో అవమానకరమైనటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నటువంటి స్థితి నేనంటా ఉన్నాను కేటీఆర్ గారు కోతలు మస్తు పోస్తారు కదా మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా కలెక్టర్ ఆఫీసు కడితే నీళ్లు పోతాయి అనేటటువంటిది ఒకవేళ కడితే నీళ్లు పోయేటటువంటి మార్గాలు ప్రత్యేకంగా పెట్టాలనేటటువంటిది అంతర్జాతీయ లెవెల్లో చాలా దిక్కులో చూసొచ్చినటువంటి మీకు కనీస సోయి లేదా ఆ కట్టినటువంటి ఇంజనీర్ అధికారులు ఎవరు పంచాయతీరాజ్ అధికారులు ఎవరు దాన్ని చూసింది ఎవరు అక్కడ బిల్డింగ్ కట్టాలనుకున్నది ఎవరు ఒకవేళ కడితే నీళ్ళు ఎట్లా పోవాలనుకున్నారు ఈ దళితులు గిరిజనులు కట్టినటువంటి కాలువల నుంచి నీళ్ళు ఆ కాలనీలు కడితే దాని నుంచి పోయేటటువంటి వాగులు మళ్ళిస్తే ఆయన ఇండ్లకు పోతాయి అనేటటువంటి సోయి లేకుండా పెట్టుకున్నది ఎవరు ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా మీ అంచర్లే ఇవాళ ఆ ఇండ్లకి వెళ్ళి బయటికి రాకుండా అవమానకరమైనటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు వాళ్ళ మీద చర్య తీసుకోండి అదేవిధంగా అక్కడ నీట మునిగినటువంటి కాలనీలు ప్రజల్ని అండగా నిలబడి ఆదుకోవాల్సినటువంటి బాధ్యత లేదా అన్నిటికీ ట్విట్ చేసేటటువంటి మీరు దీని మీద ఎందుకు స్పందించట్లేదు ఇంత దారుణం మీ కాన్సెన్స్లో జరుగుతుంటే ఇంత ఇబ్బందుల్లో ప్రజలు ఉంటే మీరు ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా వెంటనే స్పందించాలని చెప్పి ఆ ప్రజల్ని నీట మునిగినటువంటి ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ కలెక్టరేట్ మునిగేటట్టు కట్టినటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ఇల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలో అక్కడున్న దళిత సోదర సోదరిమణులు జైభీం యూత్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళు అక్కడున్న దళిత కాలనీ ముందర ఈ వర్షాలకు నడుము లోతు నీళ్లు ఆ రోడ్డు మీద నుంచి ప్రవహిస్తూ ఉంటే మాకింతవరకు సరైన రోడ్డు సౌకర్యం కల్పించలేదని చెప్పేసి అక్కడున్న దళిత కాలనీకి సంబంధించిన మా సోదర సోదరిమణులు అక్కడున్న వాళ్లను ప్రశ్నిస్తూ ఉంటే ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ గ్రామానికి సంబంధించిన తోట ఆగయ్య అనే ఒక టీఆర్ఎస్కు సంబంధించిన వ్యక్తి టీఆర్ఎస్ స్థానిక నాయకుడు కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు అక్కడున్న దళిత సమాజాన్ని అక్కడున్న దళిత మహిళలని కూడా చూడకుండా బండ బూతులు తిడుతూ దళితుల మీద ఇవాళ అక్కసు వెళ్ళగక్కుతూ ఇవాళ దళితుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా తోట ఆగయ్య అనే వ్యక్తి మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారిని అలాగే అక్కడున్న డిఎస్పీ గారిని అక్కడున్న కలెక్టర్ గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఉస్మాన్ విద్యార్థి జేఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటీవల కాలంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం
కేసీఆర్ గారు ఆ ప్రాంత ఎమ్మెల్యే కేటీఆర్ గారు మంత్రి కేటీఆర్ గారు ఇద్దరు కూడా మేము దళిత బంధువులం అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేసుకుంటూ మేము దళితులను ఉద్ధరిస్తాం మేము దళితులకు అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటా ఇయాల హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఇయాల దళిత బంధుని తీసుకురావడం జరిగింది ఇయాల కేటీఆర్ అలాగే కేటీఆర్ తండ్రి గారైన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాల నిజంగా అక్కడ ఉన్న రాచర్ల తిమ్మాపూర్ గ్రామ దళితులకు మీరు నిజంగా గనుక బంధువులైతే చట్ట ప్రకారంగా మీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో మీ పేరు చెప్పి మీ అధికారానికి సంబంధించి అధికార బలుపుతోటి ఇయాల అక్కడ ఉన్న దళిత సమాజాన్ని అవమానపరిచే విధంగా అక్కడ ఉన్న దళితుల్ని కించపరిచే విధంగా బండ బూతులు తిట్టిన సందర్భంలో ఆ తోట ఆగయ్య అనే ఆయన మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే గనక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటే గనక మీరు నిజంగా దళితులకు బంధువులవుతారు లేకుంటే దళిత ద్రోహులుగా అయ్యాలా తెలంగాణ సమాజం ఇవాళ కేసీఆర్ను కావచ్చు లేదా కేటీఆర్ను కావచ్చు వర్షం వచ్చి ఇండ్లన్నీ నీట మునిగి బాగులు వంకల్లాగా రోడ్లన్నీ జలమయమైపోయినటువంటి పరిస్థితులలో ప్రజలు రోడ్డు లేదు అని అడిగినందుకు అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్త ఒక ఎమ్మెల్యేనా ఎంపీనా నేను రేపు గట్టిస్తా రేపు నేను గట్టిస్తాననేటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఒక ఎమ్మెల్యేని కట్టేరైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కట్టేరైనటువంటి పరిస్థితులలో నేను గట్టిస్తా అరే బే అనేటువంటి పదజాలంతో మాట్లాడుతున్నటువంటి వాణ్ణి మాటలు జాగ్రత్త రానియాలి అక్కడ అంబేద్కర్ బోర్డు ఉంది అంబేద్కర్ అసోసియేషన్ ఉంది అలాంటి దళిత ప్రజల్ని బే సాలే రేపు గట్టిస్తారా నువ్వెందిరా గమ్మన ఊపు అని మాట్లాడుతున్నావు అంటే మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే ఖచ్చితంగా ఆరు రంపంతో నాలుగే కోస్తామని హెచ్చరిస్తున్నాం ఎందుకోసము అంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా నీళ్లు లోపలికి వచ్చినప్పుడు ఇండ్లు నీట మునిగినప్పుడు వాగులు వంకల్లా పారిపోతున్నటువంటి పరిస్థితులలో ప్రజలు ప్రభుత్వాన్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు అందుకోసమే సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఎమ్మటే స్పందించి ఇలాంటి మీ టీఆర్ఎస్ నాయకుల నూరును అదుపులో ఉంచుకోవాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది ఎందుకోసమనంటే ప్రజలు ప్రభుత్వాన్ని అడగకపోతే ఎవరిని అడుగుతారు అందుకోసమే టీఆర్ఎస్ నాయకులు అలా మాట్లాడితే ప్రభుత్వం మీద మరో పోరాటానికి మేము యుద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు సోషల్ మీడియాలో సిరిసిల్ల నియోజకవర్గానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతా ఉంది ఏదైతే వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న బాకుపల్లి దళిత కుటుంబాలని టీఆర్ఎస్ పార్టీ మాజీ డిప్యూటీసీ తోట ఆగయ్య పరుషపదజాలంతో అసభ్యకర మాటలతో దళిత కుటుంబాలని దళిత మహిళల్ని దళిత యువకులని తిడుతూ ఉన్నాడు ఇది కేవలం తిట్టడం మాత్రమే కాదు ఇది తిట్టడం కనుక అధికార పార్టీ అందదండ కేటీఆర్ అండదండలు ఉండడమే దీనికి కారణమని ఒకవేళ ప్రజల మీద ప్రేమ ఉంటే మీకు ప్రజల మీద ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి చేయితను ఇవ్వాల్సింది పోయి వాళ్ళని ఆదుకోవాల్సింది పోయి వాళ్ళను దళిత కుటుంబాలని బహుజన కుటుంబాలని అత్యంత పరుష పదజాలను ఉపయోగిస్తూ ఈ అధికార పార్టీ నాయకుడైనటువంటి తోటాగయ్య తిట్టడాన్ని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండిస్తూ ఉంది గత 6 సంవత్సరాల క్రితం వరదలు వచ్చినప్పుడు బాగుపల్లిలోని లోతట్టు ప్రాంతాలన్నీ కుటుంబాలు ఆ వరదల వల్ల ఇబ్బందులు పడ్డాయి ఇల్లు కూలిపోయినాయి కనీసం వాళ్ళని మళ్ళీ వరదలు వచ్చినప్పుడే మీరు పరామర్శించి వాళ్ళకి కనీసం ఆశ్రయం కల్పించకుండా ఇప్పుడు ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటే తిట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం దీని మీద కేటీఆర్ స్పందించి ఆ ఎవరైతే
రౌడీ రౌడీజం చేస్తున్న తోట ఆగయ్య ఉన్నాడు, ఆ తోట ఆగయ్యను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని, అట్లనే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన్ని తొలగించాలని సస్పెండ్ చేయాలని బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది. లేకపోతే కేటీఆర్ గారు మిమ్మల్ని ఏ ప్రజలైతే సిరిసిల్ల ప్రజలైతే మిమ్మల్ని భుజాల మీద మూసిర్రో ఆ ప్రజలే భుజాల నుంచి కిందకు దించుతారు, నిన్ను రాజకీయంగా సమాధి చేస్తారు. నువ్వు ఒకవేళ ఎవరైతే తిట్టిన టీఆర్ఎస్ నాయకుడు ఉన్నాడో ఆ నాయకుడిని నువ్వు నీ పార్టీల నుంచి సస్పెండ్ చేయకపోతే ఆ తోటగారికి నీ మద్దతు ఉంటే తప్పకుండా నీతో నీకు రాజకీయంగా సమాధి కడతాం, నీకు ఓట్లతోని బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పొద్దున ఓట్ల కష్టప్పుడు మీ సంగతి చూసుకుంటాం. విన్నారు కదా, ఇది సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న పరిస్థితి. కేటీఆర్ గారు మీకు వినబడుతుందా లేదో ఒక్కసారి ఆ బూతులు తెప్పించుకొని వినండి. మీరు స్పందించకపోతే మీరే అనిపించినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ నియోజకవర్గం, మీ నియోజకవర్గంలో ఉన్న దళితుల పరిస్థితి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను మైక్ పెడితే, తొలి వెలుగు మైక్ పెడితే 2018లో ఓట్ల కోసం వచ్చిన కేటీఆర్ మళ్ళీ ఇంతవరకు ఇక్కడ అడుగు పెట్టలేదు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మా పంటలు ఇదే వాగులో వరదల కారణంగా నష్టపోయి పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా మాకు ఇవ్వలేదని పంటల దగ్గరికి తీసుకెళ్లినని అక్కడ మహిళలు చూపించారు 10 రోజుల కిందట. ఇప్పటికైనా స్పందించు కేటీఆర్ గారు, దయచేసి ఇప్పటికైనా స్పందించాలి. స్పందించి ఆ తోట ఆగయ్య అరాచకాల మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇది మీరు జయించినట్టుగా భావించాల్సి ఉంటుంది. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.